అధ్యక్ష, దేశంలో ఆర్థిక మాంద్య ప్రభావం కనపడుతుందని చెప్పుకుంటా ఉన్నారు. చాలా పరిశ్రమలు వ్యాపారాలు కుంటుపడ్డాయని కూడా బహుశా తమ తీసుకొచ్చింది అనుకుంటా ఉన్నాను. కాకపోతే ఈ మధ్య రాష్ట్రంలో రెండు మూడు వ్యాపారాలు బాగున్నాయని చెప్పారు అధ్యక్ష. నేను అడిగా ఏ వ్యాపారం బాగుంది, కాస్త ఏదైనా చిన్నదైతే క్యాండిల్స్, ఇన్వర్టర్లు, జనరేటర్స్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉందట అధ్యక్ష రాష్ట్రంలో. ఎందుకంటే ఇదివరకు లేదు, ఐదేళ్ళు మర్చిపోయారు సార్. ఇన్వర్టర్స్ అక్కర్లేదు, జనరేటర్లు అక్కర్లే, మళ్ళీ ఆ వ్యాపారం బ్రహ్మాండంగా ఉందట. ఎందుకో ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో 2014 ముందు కరెంటు కోతలు ఉండే అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీయూష్ గోయల్ గారితో ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ లోటుపాట్లు సరిదిద్దుకుంటూ 2014 సెప్టెంబర్ 16 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి అధ్యక్ష. దాని ప్రకారం పవర్ సప్లై పెంచుకుంటూ దాదాపుగా 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోడ్తో ఉన్న రాష్ట్రాన్ని మిగులుకు తెచ్చుకొని అక్టోబర్ 2, 2014 నుండి అన్ని రకాల వినియోగ కోత లేని విద్యుత్ సప్లై చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. మరలా ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక కోతలు మొదలైనవి. కారణాలు ఒకసారి ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందువల్ల అటు రైతులకు కానీ నిత్య జీవితంలో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గంటలు గంటలు పోతా ఉన్నాయి. అదేమంటే మెయింటెనెన్స్ అంటారు. మెయింటెనెన్స్ ఒకరోజు పోతుంది, రోజుల తర్వాత ఎందుకు పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మిగులు రాష్ట్రంగా వచ్చిన రాష్ట్రం, మరి మన కరెంటే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎందువల్ల మరి అప్రకటిత కోతలు ప్రకటిస్తా ఉందో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు పరిశ్రమలు ఎప్పుడైతే కరెంటు కోతలు పడ్డాయో పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి, పరిశ్రమలు పెట్టే వాళ్ళు కూడా వెనకబడి పరిస్థితి వస్తుంది. పవర్ కన్సెషన్లు ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి నుంచి పవర్ ఉంటుందో లేదో మనకెందుకని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి, ముఖ్యంగా హైదరాబాద్కి మా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్ ఒక మెంటర్ కేసీఆర్ గారికి వెళ్ళిపోతున్నాయి రాష్ట్రంలో పరిశ్రమలన్నీ. అసలు ఏ ఫ్యాక్టరీ వస్తే కదా, ఒక ఫ్యాక్టరీ వస్తే కదా, ఒక ఫ్యాక్టరీ వస్తే కదా, అసలు ఒక ఫ్యాక్టరీ వస్తే కదా, వచ్చే పరిస్థితి ఉంటే కదా రాష్ట్రంలో. పెట్టుబడులన్నీ పోతా ఉన్నాయి, దీనివల్ల రాష్ట్రం నష్టపోద్ది. ఎప్పుడైతే ఉపాధి కోల్పోతే రాష్ట్రం నష్టపోద్ది అధ్యక్ష. ఇవాళ ఆర్థికంగా ఇవాళ పెట్టారు మీరు, ఇవాళ 6 నెలల రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టారు అధ్యక్ష. మీరు బుక్స్ పెట్టారు ఒకసారి చూసుకోండి, బహుశా మా మిత్రులకి ఒకసారి కొత్తగా వచ్చా చదువుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో ఆ బుక్కే చదువుతుంది, కాదు రిపోర్ట్ చదువుతోంది, లేక అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన సర్టిఫికేట్ చూసుకోండి. నేనేం చేయట్లా, అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన పుస్తకాలు మీ ముందే ఉన్నాయి, చదువుకోండి. అప్పుల మై అయిపోతుంది, రాష్ట్రం దివాలా తీయిపోతుంది, జీతాలు డబ్బులు పరిస్థితి వస్తున్నాయి. మీరు నవసరమని డెవలప్మెంట్ పక్కన పెట్టి మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో ఇష్యూ సార్ అధ్యక్ష. ఈరోజు సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం కోసం జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తెచ్చిన విధానాలను మనం అమలు చేసుకున్నాం. సప్లై ఉంది, వెనుకబడ్డ ప్రాంతాల్లో సోలార్ విండ్ పవర్ వస్తుంది, వాటిని తీసుకొని సక్రమంగా ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు వచ్చాయి, జల విద్యుత్ ఉత్పత్తి అయింది, అయినా కూడా కరెంటు కోతలు. వర్షాకాలంలో కరెంటు కోతలు నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష, ఎండాకాలం అంటే అర్థం ఉంది, వర్షాకాలంలోనే కరెంటు కోతలు ఏంటి? దయచేసి నేను ఒకటే కోరుతున్నా, సౌహృదంతో అర్థం చేసుకోండి. రాష్ట్రం ముందుకెళ్లాలంటే సక్రమైన విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని విమర్శిస్తే కాదు, మామే దారి చేస్తే కాదు, మీరు కనుక సరి చేసుకోలేకపోతే రాష్ట్రం నష్టపోద్ది, తెలుగు ప్రజలు నష్టపోతారు. దయచేసి అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిత్యం కరెంటు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ పెరగాలి, పేపర్ కన్జంప్షన్ పెరగాలి. పేపర్ ఇండస్ట్రీ వెనకబడిపోతుంది అధ్యక్ష, ఎందుకంటే నిత్య జీవితాల వస్తువులాగానే పేపర్ పెరకాపిట పెరగాల్సిన అవసరం ఉంది, విద్యుత్ పెరకాపిట పెరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి అయిపోయింది, మిగులు విద్యుత్ ఉన్నామంటే మనం వాడే చాలా తక్కువ అధ్యక్ష. కంపారిటివ్లీ యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా లాంటి దేశాలతో పోల్చుకుంటే, ఆఖరి గల్ఫ్ కంట్రీస్తో పోల్చుకుంటే మనం వాడే చాలా తక్కువ. కన్జంప్షన్ పెరుగుతుంది, యూటిలైజేషన్ పెరుగుతున్నాయి, విద్యుత్ ఉపకరణాలు పెరుగుతూ ఉన్నాయి. సామాన్యుడు కూడా ఒక ఏసీ ఒక కూలర్ పెట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ ఆ దృశ్య ముందు చూపుతోటి నిర్ణయం చేయండి, ముందు చూపుతోటి ఆలోచన చేయండి. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తే కానీ కాదు, తాత్కాలిక ఆలోచన ఏదో మా మీద బురదలుదామని మీరు ఏదో నిర్ణయాలు చేసుకుంటూ వెనక్కి వెళ్తే ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. దయచేసి
నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ఏం చర్యలు తీసుకొని చెప్పాలి మంత్రి గారు, ఏమీ లేదంటే కాదు. కోతలు ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు, దానికి తీసుకున్న చర్యలు తెలియజేయమని కోరుతా ఉన్నా. సీఎం గారు అధ్యక్ష, అంతరాయానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అధ్యక్ష ఏప్రిల్లో 2018 నుంచి ఎవ్రీ మంత్ డీటెయిల్స్ చెప్తాను అధ్యక్ష. ఫీడర్లు సంఖ్య, ఎన్ని గంటల పాటు 11 KV ఫీడర్స్ లో అంతరాయం గురించి వివరాలు అధ్యక్ష. దిస్ ఇస్ ఆల్ డేటా, అంతా అవైలబుల్ డేటానే అధ్యక్ష. 11 KV ఫీడర్ అంతరాయం వివరాలు అధ్యక్ష. రాష్ట్రంలో మొత్తం ఫీడర్లు అధ్యక్ష 12,358 ఫీడర్లు అధ్యక్ష. 2018 ఏప్రిల్ మాసంలో అధ్యక్ష, 2018 ఏప్రిల్ మాసంలో 17,320 నిమిషాలు అంతేనమ్మ శ్రీకాంత్, అవర్స్ 2000 అంతరాయం ఇది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏంది అంటే మీరు కనీసం డేటాగా చూపిస్తున్నామయ్యా, కనీసం అధికారి దగ్గర నుంచి డేటాగా తెప్పించుకొని చూపిస్తామని అడుగుతా ఉన్నాం. ఏమయ్యా లాస్ట్ ఇయర్ కు ఇయర్ కు ఏం తేడా ఏముంది, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బెటర్ గా ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నామయ్యా. దాని డేటా కూడా ఇస్తున్నారు, పాపం వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఆ ప్రిపేర్డ్ గా ఉండదన్నా కనీసం తెలుసుకునే కార్యక్రమంలో మీరు చేయాలి కదా. నేను కాదు ఆ కన్సర్న్ మంత్రి, నేను కాదు కన్సర్న్ మంత్రి నేను కాకపోయినా కూడా మీరు చెప్తా ఉన్న అబద్ధాలు చూడలేక ఆ డేటా ఇమ్మని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాను స్వామి. ఇంతగా నోరు తెరిస్తే అబద్ధాలు, సభలో కూర్చుంటే అబద్ధాలు, తప్పు నుంచి వేరే మాట్లాడాలి రావడం లేదు. గంటలు అంతరాయాలు, అంతరాయాలు గంటలు చెప్పు, అందుమే చెప్పు, నేను చెప్పేసి ఒకసారి డేటా చదువు, ఒకసారి డేటా చదువు. బుర్ర ఉందనుకుంటానే అనుకుంటానే మీకు, అసలు మీకు ఆ బుర్ర కూడా లేదు. నేను ముఖ్యమంత్రిని, ఆయన కన్సర్న్ శాఖ మంత్రి, ఆయనకు తెలిసింటాయా పక్కా డీటెయిల్స్, నాకు తెలిసింటాయా. వాటికి డేటా ఇక్కడ నుంచి తెప్పించుకొని మీరు ఆడుతా ఉన్న అబద్ధాలను చూడలేక కరెక్ట్ గా ఇంటర్వ్యూ అయ్యి నిజం చెప్పండి అసలు ఏం జరుగుతా ఉంది, అసలు వాళ్ళ టైంలో ఎంత అంతరాయాలు జరుగుతానా, ఇప్పుడు ఎంత అంతరాయాలు జరుగుతానా, డేటా కలిసి చూపించి మీ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడం కోసం మంత్రిని మాట్లాడమని చెప్తా ఉన్నా. క్వశ్చన్ ముగించకుండా ఎందుకనంటే ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతా ఉంటే ఒక చట్ట సభను పట్టుకుని నోరు తెరిస్తే అబద్ధాలు, ఏదన్నా ముట్టుకో అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, దానికి కనీసం మీ వయసు దాకా జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే రైతు వినండి, అధ్యక్ష 2018 ఏప్రిల్ మాసంలో ఫీడర్ల సంఖ్య అధ్యక్ష 53,000 ఉంది అధ్యక్ష, 53,016 ఉంది అధ్యక్ష. 2019 ఫీడర్ల సంఖ్య అధ్యక్ష 44,406 అధ్యక్ష. అధ్యక్ష దానికి అంతరాయం జరిగిన సమయం అధ్యక్ష 17,320, 2018 17,320 గంటలు అధ్యక్ష. అట్లనే 2019 అధ్యక్ష కేవలం 14,085 గంటలు అధ్యక్ష. మే అధ్యక్ష 62,809 ఫీడర్ల సంఖ్య ఉంది అధ్యక్ష. అధ్యక్ష 2019 57,867 ఫీడర్ల సంఖ్య అధ్యక్ష. అధ్యక్ష అంతరాయం జరిగిన గంటల అధ్యక్ష 21,978 గంటల అధ్యక్ష. అదే 2019 అధ్యక్ష 20,638 అధ్యక్ష.
అధ్యక్ష అట్లానే జూన్ మాసంలో అధ్యక్ష 67,767 అధ్యక్ష ఫెడరల్ అధ్యక్ష, మరి 2019లో 64,283 అధ్యక్ష. అధ్యక్ష ఈ అంతరాయం జరిగింది అధ్యక్ష సమయం 21,125 గంటల అధ్యక్ష. అట్లానే 2019లో 21,729 అధ్యక్ష. జూలై మాసంలో 72,475 ఫీటర్ల అధ్యక్ష. 2019లో 69,603 ఫీటర్ల అధ్యక్ష. దానికి సమయం అధ్యక్ష 21,260 గంటల అధ్యక్ష. 2018లో అధ్యక్ష 2019లో 23,293 గంటల అధ్యక్ష. ఆ ఒక్క నెలే సార్, మిగతా నెలంతా అది దాని అది కూడా మీ వల్లే జరిగింది. అది కూడా ఆగస్టు అధ్యక్ష 61,337 ఫీటర్లు ఉంటే అధ్యక్ష. 2019లో 54,344 ఫీటర్లు అధ్యక్ష. దానికి అధ్యక్ష 19,269 గంటల అధ్యక్ష. అట్లానే 2019లో 20,413 గంటల అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో 75,436 ఫీటర్లు అధ్యక్ష. చూడు అధ్యక్ష, సెప్టెంబర్లో 75,426 అయితే అధ్యక్ష, కేవలం సెప్టెంబర్ మాసంలో 18,259 ఉంది అధ్యక్ష. అధ్యక్ష దానికి సమయం అధ్యక్ష 31,750 గంటలు ఉంటే 2018లో కేవలం 11,468 గంటలు మాత్రమే మరి 2019లో ఉంది అధ్యక్ష. అక్టోబర్ మాసంలో అధ్యక్ష 44,184 ఫీటర్లు ఉంటే అధ్యక్ష, కేవలం 2019లో 17,392 ఫీడర్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. సమయం అధ్యక్ష 2018లో 19,925 గంటలు సమయం అంతరాయం కలిగితే అధ్యక్ష, కేవలం 10,334 గంటలు మాత్రమే 2019లో జరిగింది అధ్యక్ష. 34,984 ఫీడర్లు ఉంటే అధ్యక్ష 2018లో 8,131 ఫీడర్లు మాత్రం ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష సమయం వచ్చి నవంబర్లో 2018లో 118,230 గంటలు అధ్యక్ష. మరి ఈ నవంబర్లో అధ్యక్ష 2019లో కేవలం 44,566 మాత్రమే అధ్యక్ష. మరి అధ్యక్ష వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష, 2018కి 2019కి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం జగన్ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రతి వారం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రతి విషయంలో కూడా ఆయన చొరవ తీసుకొని ఈ కరెంట్ని సత్బస్సులు తీసుకొచ్చే కార్యక్రమం చేసుకొస్తున్నారు అధ్యక్ష. ఇక కొత్తగా కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం చేస్తున్నారు కూడా తెలియజేస్తున్నారు.